ఏపీ మంత్రులు బొత్స పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గవర్నర్ కు రాసిన లేఖల లీకేజీ వ్యవహారంలో నిమ్మగడ్డ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇద్దరు మంత్రులకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారం వరకు వాయిదా వేసింది. గవర్నర్ తో తాను జరుపుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలు అన్ని బయటకు లీక్ అవుతుండడంపై విచారణ జరపాలని నిమ్మగడ్డ పిటిషన్ వేశారు. సిబిఐతో విచారణ జరిపించాలని, తాను గవర్నర్ కు రాస్తున్న ప్రివిలేజ్ లెటర్స్ అన్ని ఆఫీస్ నుంచి ఎలా బయటకు వస్తున్నాయో తేల్చాలన్నారు. తాను సెలవు పెడుతున్న విషయాలు కూడా బయటకు వస్తున్నాయని పిటిషన్ లో ప్రస్తావించారు. తాను గవర్నర్ కు రాసిన లేఖలన్నీ సోషల్ మీడియాలో చూశామని మంత్రులు చెబుతున్నారని నిమ్మగడ్డ పిటిషన్ లో ప్రస్తావించారు. అదెలా సాధ్యమో, విచారణ జరపాలని కోరారు. గవర్నర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, సిఎస్ మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సాలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరగ్గా ఇద్దరు మంత్రులకు నోటీసులు జారీ చేసింది.